ఈ రంజిత్ రెడ్డి ఇప్పుడు ఒక్కొక్కరు తీస్తా, రామోని ఏమున్నాయో తర్వాత వస్తాయి. ఇప్పుడు రంజిత్ రెడ్డి ఇది మోసగాళ్ళకు మోసగాళ్ళు, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్. అసలు చీటింగ్ నేను మేము అన్నా, మొన్న అన్నాం కదా కరప్షన్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కరప్షన్ అన్నాం కదా, ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ అన్నాం కదా. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్త కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ అన్నాం కదా, ఇక్కడ నిన్న వడ్ల కుంభకోణం చెప్పినాం కదా. ఇయ్యల మళ్ళా ఈ కోళ్ళ మనిషి, కోళ్ళ రంజిత్ రెడ్డి, గుడ్ల రంజిత్ రెడ్డి, ఈ ఇంత పెద్ద కథ. ఇది ఇది ఆరంభమే, ఇంకా చాలా ఉన్నాయి. కోళ్ళ దాన సప్లై రంజిత్ రెడ్డి అందా దొరకలేడు, కోళ్ళ దాన సప్లై పేరుతో బెదిరించి కోళ్ళ ఫారాల భూములు కాజేసిండు, అవి కూడా బయటకు తీయాలా, తీస్తా అవి కూడా బయటకు తీ. దాదాపుగా 3,000 ఎకరాలు ఉన్నది చేవెళ్ళ. మరి ప్రజలు ఇక నేను చేవెళ్ళ ఎట్లయితాడండి రంజిత్ రెడ్డి చేవెళ్ళోడు? కరీంనగర్లో పుట్టిండు, వరంగల్లో బతికిండు, బతకనికి పోయిండు, కోళ్ళ దందా పెట్టుకున్నాడు, ఆ నుంచి అటు ఇటు వచ్చి హైదరాబాద్లో పెట్టుకున్నాడు. హైదరాబాద్లో చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో కోళ్ళ దాన సప్లై చేసి పైసలు ఇయ్య. ఇంకోటి ఉన్నది కోళ్ళ దాన కంపెనీ ఒకటి అమ్మేసిండు, ఇంటర్నేషనల్ కంపెనీ గోల్డ్మెన్ సాక్స్ అనే కంపెనీ కమ్మిండు. దాంట్లో ఒప్పందం ఏంటంటే అమ్మినాక 15 ఏళ్ల వరకు కంపెనీ పెట్టద్దు, పాపం మా ప్రభుత్వంలో ఉన్నాను బెదిరించి 600 కోట్లకు అమ్మేసి ఆ కంపెనీ, మళ్ళా 7 ఏళ్లనే కోళ్ళోళ్ళందరితో మాట్లాడుకొని మళ్ళీ కంపెనీ పెట్టి మళ్ళీ అమ్మనికి ప్రయత్నం చేస్తూ 650 కోట్లకు అమ్మిన కంపెనీ గోల్డ్మెన్ సాక్స్, కరెక్ట్గా నేను ఇంకా గూగుల్ చేసి చెప్తాను కంపెనీ పేరు, ఆ కంపెనీ కమ్మిండు. అమ్మినాక 15 ఏళ్ల వరకు కంపెనీ పెట్టద్దు. కోళ్ళ ఫారాలు ఎవరుంటారు, కోళ్ళ రైతులు ఎవరుంటారు, అందరూ నాకు పరిచయం ఉన్నోళ్ళే కదా, ఉద్దరే కావాల్సి అనుకున్నట్టు కదా, ఆ కంపెనీ కూడా అమ్మేసిండు. ఇట్లా చెప్పుకుంటా పోతే చెప్తే రామాయణం, వింటే మహాభారతం, కానీ మాకు ఇంకా చాలా టైం ఉంది, 40 రోజులు ఉంది ఎలక్షన్, కాబట్టి రోజొక్క ఎపిసోడు వారి మీద దాదాపుగా అసైన్మెంట్ ల్యాండ్ కబ్జా చేసిండు అని దాన్ని సర్వే నెంబర్తో సహజ